अंदर नमस्कार ना पे प्रसाद सिंगल शेटी वीडियो जनसेन पार्टी दच्चेटपी मध्य टीवी चानेल्स वीटल्लो कुल प्रस्ताव कोई चानेल्स कुल पार्टी ने मुद्र वेयर तो अलागे कुलम पुनादुल मीद निर्मित पार्टी ने डिबेट्लु पेडुतुन्नारु चर्चलु चेस्तुन्नारु दानि गुरिंचि मात्लाडडानिकि ई वीडियो चेस्तुन्नानु ముఖ్యంగా మన రాష్ట్రంలో మీడియా తీసుకుంటే రెండు సామాజిక వర్గాలు ఎందుకంటే కుల ప్రస్థానం వచ్చింది కాబట్టి కులం గురించి విపులంగా మాట్లాడుకోవాలి ఇక్కడ దాపరికాలు లేవు దాచుకోవడాలు లేవు అంతా మనం మాట్లాడుకోవాల్సింది జనసేన పార్టీలో విషయంలో కులం తీశారు కాబట్టి రాష్ట్రంలో మీడియా ముఖ్యంగా మన మీడియాలో రెండు సామాజిక వర్గాల చేతుల్లో ఉన్నాయి ఒకటి పచ్చ మీడియా అంటే మన ఎల్లో మీడియా కమ్మ సామాజిక వర్గం చేతుల్లో ఉంటే చౌదరి చేతుల్లో ఉంటే సాక్షి మీడియా దానికి పోటీగా ఉన్న సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి గారి సొంత మీడియా అది నా గురించి చెప్పక్కర్లేదు మనం ఇంకా అలాగే ఇంకా మీడియాలు డెక్కన్ గ్రంథాలు తీసి ఆంధ్ర భూమి ఉన్నాయి అది కూడా రెడ్డిస్ హ్యాండ్లో ఉంటే ఆ పేపర్స్ కూడా అలాగే అనేక బ్లాగులు ఉన్నాయి గ్రేట్ ఆంధ్ర అని రకరకాల అవి కూడా ఏదో చౌదరి ఆ రెడ్డి హ్యాండ్లో ఉంటాయి ఈ మధ్య వెబ్సైట్లు కూడా ఇక ఒక చౌదరి గారి ఛానల్లో వచ్చింది ఏంటంటే కులం పునాదుల మీద నిర్మితమైన పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి వాళ్ళు పెట్టారంట డిబేట్ అనేది మరి ఆ చౌదరి గారి ఛానల్ కమ్మ కులం పునాదులు నిర్మించే ఆ ఛానల్ని లేదు కదా ఆయన కష్టపడి ఆయన కష్టార్జితంతో ఆ ఛానల్ నిర్మించుకున్నారు సక్సెస్ఫుల్గా అయ్యారు ఎన్టీవీ నరేంద్ర చౌదరి గారు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కాదన్నాం మేము మరి మీ దగ్గరికి వచ్చేటప్పటికేమో కులం లేదు మీ వ్యాపారానికి కులం అడ్డు రాలేదు మీరు వ్యాపారం చేసుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడితే దానికి కులం వస్తుంది అలాగే ఏబిఎన్ రాధాకృష్ణ గారు కమ్మ మరి ఆయన కూడా ఆయన సక్సెస్ఫుల్గా వ్యాపారం చేసుకుంటున్నారు అక్కడ కూడా ఆయన కులం అడ్డురావట్లేదు ఆయన కులాలకు అతీతం ఆయన అతీతం అలాగే మళ్ళీ ఈ ఛానల్ ఎక్కడి నుంచి నడుస్తున్న డబ్బులు మేమిచ్చే డబ్బులతోనే ఈరోజు మీడియా ఛానల్స్ ఎలా నడుస్తున్నాయి ప్రభుత్వ ప్రకటనలో ప్రభుత్వం డబ్బులు ఎక్కడ ఈ మా ప్రజల సొమ్ము మా ప్రజల సొమ్ముని ప్రభుత్వం పబ్లిసిటీ కోసం ఖర్చు పెడుతూ ఈ ఛానల్స్కి ప్రకటనలు ఇస్తేనే ఈ ఛానల్ రన్ అవుతున్నాయి అంటే మేము ఇచ్చే డబ్బులతో రన్ అవుతుంది మీ ఛానల్స్ అన్నీ కూడా మరి మా డబ్బులతో రన్ చేసుకుంటూ మా పార్టీని తీసుకొచ్చి ఈరోజు నాడు ఇలా కుల ప్రస్థానం తీసుకురావడం ఎంతవరకు న్యాయం లేదు ఒకవేళ మా జనసేన పార్టీ కులం పునాదుల మీద నిర్మితమైతే మీ ఛానల్స్ కూడా కులం పునాదుల మీద నిర్మితమైనవి అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారిది కూడా కులం పునాదుల మీదే నిర్మితమైంది సాక్షి మీడియా కూడా ఇక మాట్లాడితే ఎక్కువగా కుల ప్రస్థానం తీసుకొచ్చేది ఏబిఎన్ రాధాకృష్ణ గారు అయితే ఈ మధ్యన కొంతమంది సోకాళ్ళు మేధావులు మట్టిగాడలు ఎవరైతే ఉన్నారో సమాజానికి ఎందుకు పనికిరాని విద్రోహ చీడపురుగులు అన్నమాట సమాజంలో బతకడానికి పనికిరాని చీడపురుగులు లాంటి వాళ్ళు మేధావులు ముసుకేసుకుని టీవీ ఛానల్ కూర్చుంటారు అటువంటి వాళ్ళు కూడా మాటల సందర్భంలోనూ కల్పించుకుని మరి కుల ప్రస్థానం తీసుకొస్తూ ఉంటారు అటువంటి వాళ్ళని అడుగుతున్నాను నేను 2014 ఎన్నికలు ఆ తర్వాత జరిగిన మనకి ఎమ్మెల్సీ రాజ్యసభ ఎన్నికలు అన్నీ మన కళ్ళ ముందే ఉన్నాయి కదా ఏ విధంగా డిబేట్ పెట్టారా రాష్ట్రంలో సామాజిక న్యాయం ఏమైపోయింది రాష్ట్రంలో కులాల వారీగా జనాభా ఎంత నిష్పత్తి ఎంత ఏ కులానికి ఎన్ని సీట్లు ఇవ్వాలి సుమారుగా ఇస్తున్నారా అని ఏ విధంగా డిబేట్ పెట్టారా నేను మీకు డేటా ఇస్తాను డిబేట్ పెడతారా ఇప్పుడు మా జనసేన పార్టీ దగ్గరికి వచ్చేటప్పుడు కుల ప్రస్తావన కాదు కులం తీసినప్పుడు మొత్తం తీయాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కులం ఉందా ఆయన కాపు చంద్రబాబు నాయుడు గారికి అమ్మ జగన్మోహన్ గారు రెడ్డి కొంతమంది రెడ్డి కాదంటారు పక్కన పెడదాం ఆయన రెడ్డి కింద ప్రస్తుతానికి చలవన అవుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి లేని కులం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడి నుంచి వస్తుంది పవన్ కళ్యాణ్ గారి ఇంట్లోనే ఆయన కులాంతర వివాహం మతాంతర వివాహం ఆయన ఇద్దరు బిడ్డలు క్రిస్టియన్స్ ఇద్దరు బిడ్డలు హిందువులు ఆయన కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని కూడా దాటేసిన వ్యక్తి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కులం విషయంలోకి వచ్చేటప్పటికి మతం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారితో కానీ చంద్రబాబు నాయుడు గారితో కానీ పోలిక పోల్చలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అది గుర్తుపెట్టుకోండి ఆయనకి కుల మరకలు అంటించాలనుకున్నా కుల వంగు పులమాలనుకున్నా ఒక్కసారి ఆలోచించండి ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తి కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని కూడా దాటిపోయిన వ్యక్తికి మీరు ఈరోజు కుల మైకలు అంటించాలని చూస్తున్నారు కుల మరకలు అంటించాలని చూస్తున్నారు మీడియా ఛానల్స్ సరే మీరు ఎంత చెప్పినా మనకి దున్నపోత మీద వాన పడినట్టే నేను డేటా ఇస్తాను దయచేసి మీడియా ఛానల్స్ వాళ్ళు డిబేట్లు పెట్టండి తెలుగుదేశం పార్టీ
తెలుగుదేశం పార్టీ వచ్చి చంద్రబాబు నాయుడు గారి కమ్మ ఆయన సొంత కులానికి వచ్చేటప్పటికి 3-4% జనాభా ఉంది రాష్ట్రంలో. న్యాయంగా వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు వాళ్ళకి ఇవ్వాల్సింది. 5 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి సామాజిక న్యాయం ప్రకారం. పోని 10 వేసుకుందాము, పోని 15 వేసుకుందాము. కానీ 2014 ఎన్నికల్లో ఆయన ఇచ్చింది 37 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. అది సుమారు 60% జనాభా ఉన్న, 30% జనాభా ఉన్న 28% జనాభా కాపులు, అలాగే 32% బీసీల కన్నా ఎక్కువ ఇచ్చారు ఆయన. 37 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం జరిగింది. అలాగే 5 ఎంపీలు 0 నుండి 1 ఎంపీ వాళ్ళకి ఇవ్వచ్చు జనాభా నిష్పత్తి శాతం ప్రకారం. 5 ఎంపీలు ఇచ్చారు. అలాగే 5 ఎమ్మెల్సీలు ఇచ్చారు. రాజ్యసభ 6 రాజ్యసభ ఉంటే తెలంగాణ కలుపుకుని 50% ఆయన సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టుకున్నారు. అక్కడ కూడా 0 రాజ్యసభ ఇచ్చుకోవాలి ఆయన. అది ఈరోజు తెలుగుదేశం పార్టీ పరిస్థితి. మరి తెలుగుదేశం పార్టీలో సామాజిక న్యాయం ఎక్కడుంది? సొంత కులానికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకని సీట్లు ఇచ్చుకున్నారు? అసలు ఏమాత్రం సంబంధం లేకుండా ఆయన వచ్చేటప్పటికి 1 వెట్లు 2 వెట్లు కాదు, 10 వెట్లు 20 వెట్లు సీట్లు ఇచ్చేసుకోవచ్చు ఆయన ఇష్టారాజ్యంగా. బీసీల కన్నా కాపుల కన్నా ఎక్కువ సీట్లు ఇచ్చేసుకోవచ్చు. అసలు పొంతం లేదు. బీసీల జనాభా 33% ఎంత ఉంటుంది? 32-33%. కాపులు సుమారు 8%. వాళ్ళకన్నా ఎక్కువ సీట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సొంత కులానికి ఇస్తుంటే ఈరోజు సోకాళ్ళు మీడియా రాష్ట్రంలో ఒక్క మీడియా కూడా ప్రశ్నించడం లేదు. తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎందుకు అన్యాయం చేస్తుంది, కాపులకు ఎందుకు అన్యాయం చేస్తుందని ఏ ఒక్క మీడియా కూడా ప్రశ్నించడం లేదు. ఈరోజు బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీలో ఒక్క బీసీ రాజ్యసభ సభ్యులు లేరు. ఈ రోజు నాడు 6 రాజ్యసభ సభ్యులు ఉంటే 3 చంద్రబాబు సొంత కులానికి చెందిన కమ్మ కులస్తులే ఉన్నారు. మరి ఈ సోకాళ్ళు మీడియాలు, ఈ సోకాళ్ళు జర్నలిస్టులు, ఈ సోకాళ్ళు పెద్ద మనుషులు ఎందుకు ప్రశ్నించరు? మీరు ఏమైపోయింది? నోళ్లు పెగలడం లేదా మీకు? జనసేన దగ్గర కులం వస్తుంది కదా, టీడీపీ దగ్గర మీకు ఎందుకు కులం రావడం లేదు? అలాగే బీసీలకు వచ్చినప్పటికి కాపులకి 2014 24 సీట్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. 24 సీట్లు ఇచ్చింది న్యాయబద్ధంగా. 50 సీట్లు కావాలి, 28% జనాభా ఉంది వాళ్ళకి. అలాగే బీసీలకి సుమారుగా 32-33% ఉంటే వాళ్ళకి 35 సీట్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. న్యాయబద్ధంగా వాళ్ళకి 60 సీట్లు కావాలి. ఇక్కడ సగం సగం కోత వేసేసారు. బీసీలకు రావాల్సిన సీట్లో సగం తగ్గించేశారు, కాపులకు రావాల్సిన సీట్లో సగం తగ్గించేశారు. తీసుకెళ్ళి మొత్తం తీసుకెళ్ళిపోయి కమ్మకులానికి ఇచ్చుకున్నారు ఈరోజు నాడు మీరు. మరి వైసీపీ పార్టీకి వద్దాం. వీళ్ళు కూడా సోషల్ మీడియాలో ఒక నీతులు చెప్తూ ఉంటారు, ఒక పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకుని ఏదో పంచులని ఏదో నడుపుతూ ఉంటారు అన్నమాట. వీడియోలు కట్ చేసి బిట్లు చేసుకుంటాం. వీళ్ళు కూడా ప్రస్థానం, కుల ప్రస్థానం ఎక్కువ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో. మరి వైసీపీ పార్టీ ఏం చేసింది పెట్టి కులస్తులకి? వాళ్ళ జనాభా అంతా 6-7%, పోని 10% అనుకుందాం. 10% అనుకున్నా ఎన్ని సీట్లు ఇవ్వాలి వాళ్ళకి? 10% 15 సీట్లు ఇవ్వాలి పోని. 15 సీట్లు 16 సీట్లు ఇవ్వాలి. మరి ఇచ్చింది ఎన్ని సీట్లు వాళ్ళకి? ఈరోజు 54 సీట్లు కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. 54 సీట్లు కట్టబెట్టారు. ఎంత దారుణం ఇది! మరి జగన్మోహన్ రెడ్డి గారికి కులం లేదా? కులం గుర్తురాట్లేదు ఇక్కడ. ఈ సోకాల్ మీడియాలకి ప్రశ్నించరు ఆయన్ని, అయ్యా జగన్మోహన్ రెడ్డి మీ కులానికి న్యాయబద్ధంగా అయితే 8 సీట్లు ఇవ్వాలి, పోని 18 సీట్లు అనుకో, పోని 20 సీట్లు అనుకో, ఎందుకు 54 సీట్లు ఇచ్చావు? నీ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? మిగతా బీసీ కులాల్లోనూ కాపుల్లోనూ కాపులు బరిజిల్లోనూ మీకు క్యాండిడేట్లు దొరకట్లేదా? ఎందుకు దొరకట్లేదు? ఈ 70 ఏళ్ళ మన 73 ఏళ్ళ ప్రజాస్వామ్యంలో ఎందుకని మనకు దొరకట్లేదు ఈరోజు నాడు? ఈ కులాలకు సంబంధించి వాళ్ళకి ఎందుకు రాజకీయ ప్రాతినిధ్యం లేదు? తరతరాలకు ఎందుకు వాళ్ళు రాజకీయంగా అణచివేయబడ్డారు? ఈరోజు బీసీల నుండి కాపుల నుండి పోటీ చేయడానికి అభ్యర్థుల ముందు రావట్లేదు. వాళ్ళు డబ్బు మూటలు ఎందుకు పెట్టలేకపోతున్నారు అని ఏ మీడియాను ప్రశ్నిస్తుందా? ప్రశ్నించదు. ఎందుకంటే వాళ్ళు రాజకీయంగా వెనకబడ్డారు. రాజకీయంగా వెనకబడడం వల్ల ఆర్థికంగా వెనకబడ్డారు ఈరోజు బీసీలు కాపులు. మరి వచ్చేటప్పటికి ఎంపీ సీట్లు వచ్చేటప్పటికి న్యాయబద్ధంగా ఒకటి కేటాయించవచ్చు. 8 సీట్లు కేటాయించుకున్నారు రెడ్డి కులానికి. అలాగే 2 రాజ్యసభ సీట్లు వస్తే 2 రాజ్యసభ సీట్లు కూడా వైసీపీ రెడ్డి కులానికి కేటాయించింది. పిఎస్సీ చైర్మన్ అని ఒక క్యాబినెట్ హోదా వస్తే అది కూడా రెడ్డి కులానికి కేటాయించుకున్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కర్నూలు జిల్లా ఎమ్మెల్యే, క్యాబినెట్ ర్యాంక్ అది. అలాగే ఎలాగో ఇప్పుడు ప్రతిపక్ష నేత క్యాబినెట్ హోదా ఉంటుంది, మనం దాని కులానికి అంటగట్టలేం. ఇప్పుడు పార్టీ అధ్యక్షులను మన కులానికి అంటగట్టలేం.
ఆయన కూడా రెడ్డే, ప్రతిపక్ష నేత కూడా. రెండు కేబినెట్ హోదాలు ఉంటే రెండు కేబినెట్ హోదా ప్రస్తుతానికి రెడ్లే వైసీపీలు ఉన్నారు, రెండు రాజ్యసభ ఉంటే ప్రస్తుతానికి రెడ్లే వైసీపీలు ఉన్నారు. నేను కుల ప్రస్తావన ఏం తీసుకొస్తున్నానంటే, ఇక్కడ జనసేన పార్టీ అనగానే కాపు కులం అంటున్నారు కాబట్టి, ఇప్పుడు చంద్రబాబు టీడీపీ అంటే కమ్మకులం ఎందుకు కాదు? వీళ్ళు నీ లెక్కలు చెప్పాను కదా, వాళ్ళు ఎందుకని వాళ్ళ కులాలకి అన్ని సీట్లు ఇచ్చుకుంటున్నారు? దరిదాపులో లేకుండా టీడీపీలో అత్యధిక సీట్లు కమ్మలకే ఇస్తారు, వాళ్ళ జనాభా ఎంతనో పక్కన పెట్టండి. వైసీపీలో అత్యధిక సీట్లు రెడ్లకే ఇస్తారు, వాళ్ళ జనాభా పక్కన పెట్టండి. ఏ సీట్ అయినా కానివ్వండి, అవి పార్లమెంట్ సీట్లు కావచ్చు, రాజ్యసభ సీట్లు కావచ్చు, ఏ సీట్లు అయినా కానివ్వండి, నామినేటెడ్ పోస్టులు ఎమ్మెల్సీలు కావచ్చు, అన్ని కూడా వీళ్ళకి అత్యధిక ఇచ్చుకుంటారు. ఎందుకు ఇచ్చుకుంటున్నారు మీరు జనాభా లేకుండా? ఎందుకు ఇచ్చుకుంటున్నారు? ఎందుకు సామాజిక ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు 104 సీట్లు బీసీలకు కేటాయిస్తే ప్రజారాజ్యం కులపార్టీ అన్నారు. మీ సోకాళ్ళు మీడియాలోనే, మీ సోకాళ్ళు మీడియాలోనే కులపార్టీ అన్నారు. అత్యధిక సీట్లు బీసీ సోదరులకు కేటాయిస్తే ఆ న్యూస్ చెప్పకుండా మీరు జనసేన పార్టీ మీద కులముద్ర వేసి ఆ రోజు నుండి పబ్బం గడుపుకున్నారు. నమ్మి చాలా మంది నమ్మేశారు, ఆ రోజు నమ్మేశారు కాపుల పార్టీ, కాపుల పార్టీ అని చెప్పి. తీరా చూస్తే కాపులు 50,000 60,000 ఉన్న చోట్ల కూడా ప్రజారాజ్యం పార్టీ 35,000 30,000 20,000 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో పడిపోయింది. మరి ప్రజారాజ్యం పార్టీ ఆ రోజు కులపార్టీ అయినప్పుడు కనీసం ఆ కులపాల ఓట్లు వేసిన దాదాపు 40 నుంచి 50 స్థానాల్లో విజయ దుందుబి మోగించేది ప్రజారాజ్యం పార్టీ. మరి ఏమైపోయింది? ముక్కోణం పోటీలో, ట్రయాంగిల్ పోటీలో 35,000 40,000 విన్నింగ్ ఓట్లు ఉన్నప్పుడు 60,000 70,000 50,000 40,000 కాపు ఓట్లు నియోజకవర్గాల్లో కూడా ప్రజారాజ్యం పార్టీ గెలిస్తే 1,000తో గెలిచింది, ఓడిపోతే 1,000తో ఓడిపోయింది, కొన్ని చోట్ల అయితే 20,000 25,000 మూడో స్థానంలో పడిపోయింది. అది ఎందుకు పడిపోయింది? మీరు కుల పార్టీ అన్నారు కదా, కాపుల పార్టీ అన్నారు కదా, ఎందుకు పడిపోయింది? తప్పుడు ప్రచారం, అది తప్పుడు ప్రచారం కాబట్టి పడిపోయింది. అదే ప్రచారం ఈ రోజు నాడు తీసుకొచ్చి జనసేన పార్టీ మీరు చేస్తున్నారు. అదే ప్రచారం మళ్ళీ సేమ్ అదే టేప్ కాబట్టి మళ్ళీ జనసేన పార్టీ చేస్తున్నారు. ఏంటంటే ఈ కులముద్ర వేస్తే సరిపోతుందిలే, బీసీలో ఏర్లే ఇంకా కులపార్టీ అని చెప్పేసి. అంటే మీ కులాలు కాదు, ఇప్పుడు మీ కులాలకు అతీతులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కులం లేదయ్యే, జగన్మోహన్ రెడ్డి గారు కులమే లేదయ్యా ఆయనకి. ఆయన రెడ్డని చెప్పుకుంటారు, రెడ్డి కాబట్టి రెడ్డని చెప్పుకుంటారు, పక్కన పెడదాం, వీళ్ళంతా మా రెడ్డి అని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన రెడ్డే, వీళ్ళతో కులాలు లేవయ్యే, పవన్ కళ్యాణ్ గారిని కులం వచ్చేస్తుంది, చిరంజీవి గారు కులం తీశారు, ఆయన రాజకీయంగా దెబ్బతీశారు, మళ్ళీ కులం తీసి మళ్ళీ దెబ్బతీయాలని చూస్తున్నారు. మరి ఈరోజు సుమారు 28% ఉన్న కాపులు రాష్ట్ర జనాభాలో సుమారు 28% ఉన్న కాపులు ఏ పార్టీలు ఎక్కువ ఉన్నారు ఈ రోజు నాడు? జనసేన పార్టీలో లేదు. ఈ రోజు నాడు మనం నాయకులను తీసుకున్నా వైసీపీలో ఎక్కువ మంది జనసేన పార్టీ కన్నా నాయకులు వైసీపీ టీడీపీలో ఎక్కువ కాపు నాయకులు ఈ రోజు ఉన్నారు. లెక్క పెట్టుకోండి, కావాలంటే లెక్క పెట్టుకోండి. మరి కాపు పార్టీ ఎందుకు అవుతుంది? కాపు పార్టీ అయినప్పుడు కాపులంతా వచ్చేసి పార్టీలు జాయిన్ అయిపోవాలి, ఇది మా పార్టీ మా కుల పార్టీ అని చెప్పి జాయిన్ అయిపోవాలి కదా, జాయిన్ కావట్లేదు. మరి కాపుల్లో కూడా ఇప్పుడు కాపులు 100 మంది కాపులను తీసుకుంటే అన్ని పార్టీలకు ఉన్నారు వాళ్ళు ఈ రోజు నాడు. అన్ని పార్టీలు సమానంగా ఉన్నారు, అన్ని పార్టీలకు ఉన్నారు. 30% తెలుగుదేశం ఉంటారు, 30% మన జనసేన పార్టీకి ఉంటారు, మన వైసీపీ పార్టీకి ఉంటారు, 5% కాంగ్రెస్కి, 2-3% బీజేపీకి, ఇలా అన్ని పార్టీలకు ఉన్నారు కాపులు ఈ రోజు నాడు. చెప్పమనండి, లేదని చెప్పమనండి. మీరు ప్రకటించండి, పోనీ మా పార్టీలో కాపులు లేదని చెప్పేసి టీడీపీ వైసీపీ ప్రకటించండి. మీరు ప్రకటించరు అంటే కాపు కులస్తులు అన్ని పార్టీల్లో ఉండి అన్ని పార్టీలకు ఓట్లేస్తున్నప్పుడు కూడా కావాలని జనసేన పార్టీని దెబ్బతీయడానికి మాత్రమే కేవలం కుల ప్రస్తావన తీసుకొస్తున్నారు మీరు. ప్రజారాజ్యం పార్టీలు ఇదే చేశారు, ఇప్పుడు మళ్ళీ ఇదే చేస్తున్నారు జనసేన పార్టీకి వచ్చేటప్పటికీ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారనే కాదు, ఇక్కడ రాష్ట్ర ప్రజలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఆలోచన చేయాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ కాపనే కాదు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక గౌడైనా, ఒక యాదవ్ అయినా, ఒక పద్మశాలి అయినా ఒక కొప్పుల వెలమైన ఒక గవైనా, ఏ కులమైనా కానివ్వండి, ఒక ఎస్సీ కానివ్వండి, ఒక ఎస్టీ, ఏ కులమైన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ కులమైన ఈ రోజు నాడు ఇలాగే కులముద్ర వేసేవాళ్ళు, ఇలాగే నీచి రాజకీయాలు చేసేవాళ్ళు. ఇక్కడ కులం కాదు, ఇక్కడ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ అధికారానికి ఎవరు అడ్డు రాకూడదు. అడ్డు వస్తే వాళ్ళని ఎలా అణిచివేయాలనే దానిలో కులం అనే దాన్ని వాడుకుంటారు అంతే తప్పితే, ఇందులో వాళ్ళు చేసే ఆరోపణలు కానివ్వండి, వాళ్ళు చెప్పే ప్రచారంలో కానీ ఎటువంటి వాస్తవం కూడా లేదు. ఒకవేళ ఎవరైనా సరే ఈ కులాల గురించి అనుకుంటే 2014 లెక్కలు తీసుకోండి, 2009 లెక్కలు తీసుకోండి, అన్ని గూగుల్లో నిక్షిప్తంగా ఉన్నాయి. ఎవరు ఏ కులానికి ఎక్కువ సీట్లు ఇచ్చుకున్నారు, ఎవరు ఏంటి అనేది మొత్తం అక్కడ ఉన్నాయి. అలాగే ప్రజారాజ్యం పార్టీకి కాపులు ఎంత ఓటు వేశారు, కాపులు 50,000 60,000 ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఎందుకు ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయింది, ఎందుకు మూడో స్థానంలోకి వచ్చిందో కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. అన్ని పార్టీలు ఈరోజు కాపులు ఆదరిస్తుంటే జనసేన పార్టీని తీసుకొచ్చి ఒక కాపు పార్టీ అని చెప్పడం చాలా బాధాకరం ఈ రోజు నాడు. మరి
ఇంత ప్రచారం జరిగిన తర్వాత కాపుల్లో ఏమన్నా చలనం వచ్చి అరే ఈ పార్టీ మన పార్టీ మన కుల పార్టీ ప్రచారం చేస్తున్నారే మనం ఆ పార్టీలో లేమే ఏదో ఓటేద్దాంలే అని వాళ్ళు అనుకోవట్లేదు. ఈరోజు కూడా వాళ్ళు మా తాతలు కాంగ్రెస్ జెండా మోసారు మేము వైసీపీ జెండా మోస్తాము అని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మా తాతల కాడించి మేము తెలుగుదేశం పార్టీ జెండా కాబట్టి మేము మా జెండా మొత్తం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈరోజు అన్ని పార్టీలు సమానంగా ఉంటే ఒక జనసేన పార్టీకి అంటగడుతున్నారంటే చాలా బాధాకరం. ఇది ఒక్కసారి మీ ప్రకటన చేసి చూడండి, ఒక్కసారి ప్రకటన చేసి చూడండి, మా పార్టీలో కాపులు లేవు, కాపులు నిలిపమని చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.